Hei, frins! <clears throat> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ లవ్ మెలోడీ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను సో గెస్ బేసిక్గా మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా మీ ఫొటోస్ పెట్టేసుకొని అలాగే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని యాడ్ చేసేసుకొని ఇలా మనకైతే కూడా ఫ్లవర్ డిజైన్ లవ్ ఫ్రేమ్తో మనమైతే కూడా ఈజీగా వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియోని మీరు సింపుల్గా ఎలా ఎడిటింగ్ అనేది చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతవరకు ఈ వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి సో గ్యాస్ నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది వస్తుంది ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి నేను క్రియేట్ చేసిన ఒక్క ఫైవ్ సెకండ్స్ మీకు డెమో చూపిస్తాను ఆ తర్వాత క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మీరు డెమో అయితే చూడండి ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వన్ అవర్ ముందే పోస్ట్ అయితే చేశాను నా యొక్క ఇన్స్టాగ్రామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరైతే కూడా క్లిక్ చేసేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానీ ట్రై చేయండి అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే ప్రోవర్షన్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చేస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఆ యొక్క అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేసేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వన్ ఇస్ టూ వన్ రేషన్ మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది మీరు వైట్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే కూడా ఈ యొక్క వైట్ కలర్ ఇమేజ్ని మీరు ఒక థర్టీ సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేయండి సో మనకు వాట్సాప్ స్టేటస్ థర్టీ సెకండ్సే కాబట్టి థర్టీ సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని దీన్ని మీరు జూమ్ చేసేసుకొని సో ఈ విధంగా మీరైతే కూడా యాడ్ చేసేసుకోండి గైస్ సో మీరైతే కూడా సో ఈ విధంగా మీరు యాడ్ చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో గైస్ ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాక్ చేయండి సో ఇలా వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియా లేకెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇమేజ్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాక్ చేసేసుకొని ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రాపింగ్ లేకెళ్ళేసి దీన్ని మీరు ఇలా క్రాపింగ్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని సో గ్యాస్ ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు జూమ్ తక్కువగా చేసేసుకొని ఇక్కడ మీరైతే కూడా ఆ యొక్క ఇమేజ్ అనేది మీరు యాడ్ చేసేసి త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి మళ్ళీ లేయర్ వెళ్ళేసి మీడియా లేకెళ్ళేసేయండి ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు మళ్ళీ ఏం చేస్తారంటే సో మళ్ళీ ఇక్కడ మీరు పైకి స్క్రో చేస్తే కూడా క్రాపింగ్ లేకెళ్ళేసి ఇలా మీరైతే కూడా క్రాపింగ్ అనేది ఇచ్చేసేయండి అయితే సో మీ యొక్క ఫోటోని మీరు అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా మీరు ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి సో ఇక్కడ మీరు జూమ్ తక్కువగా చేసేసుకొని కరెక్ట్గా మనకి అనేది ఈ యొక్క ఫ్రేమ్లో మన యొక్క ఇమేజ్ మనకు సెట్ అయ్యే విధంగా త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి సేమ్ ఇదే ఇమేజ్ని వీడియో వరకు అయితే కూడా డ్రాక్ చేయండి సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లేయర్ లేకెళ్ళేసి మీడియా లేక వెళ్ళేసేయండి సో గేస్ ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు బాయ్స్ ఫొటోస్ని అయితే మీరు యాడ్ చేసేసుకోండి ఇక్కడ పైకి స్క్రో చేస్తే కూడా క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని మీరు ఈ విధంగా క్రాపింగ్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ కొద్దిగా జూమ్ చేసేసుకొని త్రీ రార్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో అదేవిధంగా మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియా వెళ్ళేసేయండి సో గ్యాస్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు రిమూవ్ చేసేసుకోండి సో గర్ల్స్ అయినా కానివ్వండి బాయ్స్ అయినా కానివ్వండి యాడ్ చేసేసి ఇక్కడ మీరు రిమూవ్ చేసేసిన ఇమేజ్ని మీరు ఇక్కడ క్రాపింగ్ వెళ్ళేసి ఇక్కడ మీరు మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఇక్కడ షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫీదర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి గ్యాస్ సో దీన్ని మీరు అప్లై చేయండి ఫీదర్ని మీరు అనేది ఇలా అప్లై చేసేసి ఫీ ఇదే ఇమేజ్ని వీడియో ఎండు వరకు అయితే కూడా ట్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి సో ఇచ్చినట్లయితే కూడా మన మనకి ఈ విధంగా అయితే కూడా యాడ్ అనేది అయిపోతుంది ఆ యొక్క ఇమేజ్కి అలాగే మళ్ళీ మీరు లేయర్లేకెళ్ళేసి మీడియా లేకెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క లిరికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పైకి స్క్రో చేస్తే కూడా మనకు క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని దీన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మీరు డ్రాగ్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేసి ఇక్కడ మీరు జూమ్ తక్కువగా చేసేసుకొని ఇలా మీరైతే కూడా సెట్ చేసేసుకోండి సో ఈ విధంగా మీరైతే కూడా సో మనకి ఈ విధంగా లిరికల్ అనేది యాడ్ అనేది అయిపోతుంది సో ఇప్పుడైతే కూడా ఎఫెక్ట్ అని అయితే మీరు యాడ్ చేయాలి సో ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు అనేది ఒక కలర్ఫుల్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఖత్తర్సిమాల పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి పైకి స్క్రో చేస్తే కూడా బ్లెండింగ్ లేకెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి థిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే కూడా మనకి ఈ విధంగా కలర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇలా యాడ్ అనేది అయిపోతుంది గ్యాస్ సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి సో గ్యాస్ వీడియో మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చాలా కిరాక్ ఉంది చూడండిగా సో మీరు అనేక అనేది సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి చేయండిగా సో ఇక్కడ మీరు ఆరో సిమ్మల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది థర్టీన్ ఇచ్చేసి మీకు ఎంత ఎమ్మీ క్వాలిటీలో కావాలో అంత ఎమ్మె క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్